Hello viewers, welcome back to our channel Suman TV Education. In the last episodes we have discussed many topics and you have learnt it, and today also we are going to learn some multiplication numbers with the different digits. Like last time we started with the ones and we ended with ones, and we started with fives and ended with fives. అలా కాకుండా మీకు డిఫరెంట్ నెంబర్ వస్తే ఎట్లా ఉంటుంది సార్, పర్టికులర్ నెంబర్ చెప్పారు, ఆ పర్టికులర్ నెంబర్ ప్రకారం అయితే ఈజీ టెక్నిక్స్ ఉన్నాయి. మరి వేరే వేరే డిఫరెంట్ నెంబర్స్ వస్తే 85 × 34, 27 × 36, 89 × 78, ఇలాంటి డిఫరెంట్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి విధానాలు ఇక్కడ మనకు పనిచేయవు. అలాంటప్పుడు దీనికి ఇంకొక మెథడ్ ఉంటుంది. అది ఏం మెథడ్ అంటే యూనివర్సల్ మెథడ్, అండ్ దట్ మెథడ్ ఈస్ కాల్డ్ క్రిస్ క్రాస్ మెథడ్. ఎగ్జాక్ట్లీ, క్రిస్ క్రాస్ మెథడ్. దాన్ని మనం సంస్కృతిలో వృద్ధ్వ త్రియగ్యం అని కూడా మనం అనవచ్చు. కానీ మనం ఇప్పుడు ఆ లాంగ్వేజ్లోకి వెళ్తలేం, జస్ట్ వీఆర్ లెర్నింగ్ నంబర్స్ ఇన్ ద ఈజియెస్ట్ మోడ్. కాబట్టి మనం ఈ మెథడ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ క్రిస్ క్రాస్ మెథడ్, దట్ విల్ లుక్ ఇన్ టు దాట్. సో ఏదైనా మనం సపోజ్ 22 is multiplied by 22 అన్నామనుకోండి. రెగ్యులర్ మెథడాలజీ చేస్తే ఏం చేస్తారంటే 2తో మల్టిప్లై చేస్తారు, మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తారు, తర్వాత అడిషన్, అగైన్ 3 steps యూఆర్ గోయింగ్ టు గెట్. కానీ ఇక్కడ ఓన్లీ 1 step ఆల్సో వీ కెన్ డూ. ఎస్, ఎట్లా ఉంటుందంటే ఇక్కడ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దర్? 1, 2, 3, 4. నౌ ఐ పుట్ డాట్స్, 1, 2, 3, 4, అగైన్ 1, 2, 3, 4, అగైన్ 1, 2, 3, 4. నేను 3 steps రాస్తాను. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3. ఈ 3 steps మైండ్లో చేసుకునేట్టు, డైరెక్ట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎలా అంటే, ఫస్ట్ ఈ 2 numbers మల్టిప్లై చేయాలి, అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్. సో వాట్ ఈస్ దట్? 2 × 2, దట్ ఈస్ 4. ఓకే, నెక్స్ట్ దిస్ నంబర్ ఇంటూ దిస్ నంబర్ ప్లస్ దిస్ నంబర్ ఇంటూ దిస్ నంబర్ చేయాలి. అనగా 2 × 2 = 4, మైండ్లో పెట్టుకోండి. అగైన్ 2 × 2 = 4, 4 + 4 = 8, మధ్యలో రాసేసుకోండి. ఓకే, అండ్ ఇన్ ద థర్డ్ స్టెప్ యూ మల్టిప్లై దీస్ 2, లాస్ట్ కాలమ్, దాట్ ఈస్ దిస్, 2 × 2, దాట్ ఈస్ 4. దాట్స్ ఇట్, దిస్ ఈస్ ద ఆన్సర్. ఇస్ ఇట్ సింపుల్? నౌ విల్ చెక్ ఇట్ వన్ అవుట్. వన్ మోర్ నంబర్, 13 is multiplied by 22 ఉందనుకోండి. ఏం చేస్తారు ఇక్కడ? 1 × 2 = 2, బికాస్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ మల్టిప్లికేషన్. మిడిల్లో ఏముంటుంది? 1 × 2 = 2 + 3 × 2 = 6, 6 + 2 = 8, అండ్ ఫైనల్లీ 3 × 2 = 6, ఇజంట్ ఇట్? దట్స్ ఇట్. మీకు ఎంత టైం పట్టింది? మీకు హార్డ్లీ 3 seconds to 5 seconds. ద ఓన్లీ థింగ్ ఈజ్, ఇఫ్ యూ గెట్ టేబుల్స్ అప్ టు 9, దట్స్ మోర్ ఎనఫ్. విల్ టేక్ వన్ మోర్ నంబర్, 83 is multiplied by 45. చాలా డిఫరెంట్ నంబర్స్, ఇజంట్ ఇట్? దెర్ ఇస్ నో కాంబినేషన్ అట్ ఆల్. యూనిట్స్ ప్లేస్ చూసినా 2 డిఫరెంట్గా ఉన్నాయి, టెన్స్ ప్లేస్ చూసినా 2 డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఏం చేద్దాం? యూజింగ్ క్రిస్ క్రాస్ వీ కెన్ క్యాల్కులేట్. ఎట్లా చేస్తాము? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, దాట్ ఈస్ 32. హౌ 32? బికాస్ 8 × 4 = 32 కాబట్టి. ఎప్పుడైతే మీకు డబుల్ డిజిట్స్ వస్తుంటాయో బెటర్ పుట్ ఏ స్లాష్, బికాస్ వీ కెన్ డూ బ్యాలెన్సింగ్ రూల్ ఓవర్ హియర్. సో 8 × 5 = 40, కీప్ ఇట్ ఇన్ ద మైండ్. అండ్ 3 × 4 = 12, 40 + 12 = 52. జస్ట్ డూ ఇన్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, డోంట్ రైట్ ఎనీవేర్. 40 + 12, సో 40 + 12 నథింగ్ బట్ 52. అండ్ అట్ ద లాస్ట్ థర్డ్ స్టెప్ ఈజ్, 5 × 3 = 15, ఇజంట్ ఇట్? సో అన్ని డబుల్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ డూ బ్యాలెన్సింగ్ రూల్. వాట్ ఈస్ దట్ బ్యాలెన్సింగ్? దట్ ఈస్ 5, అండ్ 1 విల్ జంప్ హియర్, దట్ ఈస్ 3, 5 విల్ జంప్ హియర్, దట్ ఈస్ 7, అండ్ 3. సో 3735 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఎలా చేస్తాము, ఎంత స్పీడ్గా చేస్తాము అన్నది కూడా కౌంట్ అవుతుంది. లైక్ 94 is multiplied by 27, 56 is multiplied by 48, లేదా 39 is multiplied by
యూ మే టేక్ 83 అనుకుందాం. సో ఫస్ట్ స్టెప్ 9 2 18, నెక్స్ట్ 9 7 63 ఇన్ ద మైండ్ అండ్ దిస్ ఈజ్ 8, చెప్పుకోండి 63 + 8 నథింగ్ బట్ 71 అండ్ ఫైనల్లీ 4 7 28. After balancing, what you'll get? 8, 3, this is 15 and 2. Okay? We'll check this one. 5, 4 is 20, isn't it? And chivarlo, 6, 8 is 48. Majjula em chestamo, this is 40. This is 24. 40 plus 24. Nothing but 64. So on balancing, 8, 8, 6 and 2. ఓకేనా? సో ఇలా మనం చేసుకుంటూ 8 3 24 9 3 27, ఇన్ బిట్వీన్ 9, బికాస్ 3 3 9 అండ్ దిస్ ఈజ్ 72. 9 8 72 + 9 నథింగ్ బట్ 81. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ వాట్ యూ టు డూ? 7 అండ్ దిస్ ఈజ్ 3. 8 + 4 12 అండ్ దిస్ ఈజ్ 3. సో హోప్ యూ అండర్స్టూడ్ క్రిస్ క్రాస్ మెథడ్ ఆఫ్ డూయింగ్ 2 digit ఈజ్ మల్టిప్లైడ్ బై 2 digit. సో వెన్ యూ కమ్ అప్ టు 3 digit by 3 digit, దెర్ ఇస్ అ డిఫరెంట్ ప్రాసెస్. ఇఫ్ యూ గో ఫర్ 4 digit by 4 digit, అగైన్ ఎ డిఫరెంట్ ప్రాసెస్. ఇలా ఉంటాయి అన్నమాట. సో వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఈస్ బై సీయింగ్ ద నంబర్ ఇట్స్ సెల్ఫ్, వెదర్ ఇట్ ఈస్ క్లోజ్ టు ఎనీ పర్టికులర్ నంబర్ ఆర్ ఈజ్ ద యూనిట్స్ ప్లేస్ ఇస్ కామన్ ఆర్ టెన్స్ ప్లేస్ ఇస్ కామన్ చూసుకోవాలి. అలా కానప్పుడు వీ కెన్ యూజ్ క్రిస్ క్రాస్ మెథడ్. వై దిస్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ మెథడ్ అన్నారంటే, బికాస్ అట్ ఎనీవేర్ యూ కెన్ అప్లై దిస్ మెథడ్ టు డూ ద సమ్. అదే మీరు ఇది కనుక లైక్ 56 ఈజ్ మల్టిప్లైడ్ బై 48 అంటే, సో యూ హ్యావ్ టు డూ కంప్లీట్ సమ్ విత్ 8, కంప్లీట్ సమ్ విత్ అండ్ అగైన్ కంప్లీట్ అడిషన్. సో యూ మే టేక్ మోర్ దెన్ 1 minute ఆల్సో సమ్ టైమ్స్, బట్ హియర్ మ్యాక్సిమమ్ టైమ్ ఈజ్ 10 seconds. అంటే వేదిక్ మ్యాథ్ మెథడ్లో చేయడం వల్ల మీకు బోలే టైం మిగలడమే కాక మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డప్ అవుతాయి. సో ఈ మెథడ్స్ మీరు నేర్చుకున్నట్టయితే డెఫినెట్లీ యూ కెన్ యూజ్ దీస్ మెథడాలజీస్ ఇన్ యువర్ ఫ్యూచర్ టైం. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్ 2 by 2 కాన్సెప్ట్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ 3 by 3 మల్టిప్లికేషన్. థ్యాంక్ యూ.